అండి, నమస్తే. వెల్కమ్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో అయితే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పొడితో ఈజీగా టేస్టీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇది ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ను పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 కప్స్ వరకు బాలామృతం పొడిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులో మనం నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి, ఇంకా బాలామృతం కాబట్టి ఇది ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. 5 నిమిషాల పాటు ఈ పొడిని ఇలా వేయించిన తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన సమయంలో టేస్ట్ కోసం ఇలాచీ పొడిని వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. బాలామృతం మనకి ఎక్కువ క్వాంటిటీలోనే ఇస్తారు కదండి, ప్రతిరోజు దోశలు వేసుకుంటూ అయితే గడిపేయలేము. ఇలా బాలామృతం పొడితో చాలా రకాలుగా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. బాలామృతం పొడితో ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒక రెసిపీని మన ఛానల్లో ఉందండి, ఇది 2nd రెసిపీ. ఇంకా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా షేర్ చేస్తానండి త్వరలో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా సేపు విడిచిపెట్టేశామంటే కొద్దిగా చల్లారుతుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మీకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో ఉండని అయితే చుట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈ సున్నుండలు ఉంటాయండి, చాలా బాగున్నాయి. ఇందులో మీకు ఇంకా కావాలి అంటే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. ఎండి కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి ఏదైనా వేసుకోవచ్చు అండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రెజెంట్ మా ఇంట్లో అవైలబుల్ లేదు అని నేను వేయలేదు. చిన్నపిల్లలకి ప్రతిరోజు ఒకే రెసిపీ చేసి పెడితే నచ్చదు కదండి, ఇలా రోజుకు ఒక రెసిపీ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూసారంటే చాలా సింపుల్గా మనం లడ్డూలు రెడీ చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇది ఒకటి ఇచ్చామంటే చాలా మంచిదండి వారి హెల్త్కి. చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, పాలు పిండి ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కోసం ఇందులో ఏవైనా మనం నట్స్ కానీ కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా పర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా ఏమైనా రెసిపీస్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.